ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రజలకు సైకో పాలన నుంచి విముక్తి కలిగించాలని ప్రజా సమస్యలు తెలుసుకుంటూ యువతకు అండగా ఉంటానని భరోసా ఇస్తూ యువగళం పాదయాత్రతో కావలి నియోజకవర్గానికి వస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. పాదయాత్రలో మీరు పాల్గొని లోకేష్ గారి గళంలో మీ గళం కలిపి ప్రజా సమస్యలపై పోరాడుదాం. ఇట్ల బీతా రవిచంద్ర టీడీపీ జాతీయ కార్యదర్శి మాలిపట్టి సుబ్బారాయుడు కావలి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్. ఉదయగిరి నియోజకవర్గంలోని కొండాపురం జలదంకి మండలాల్లో జరిగే యువగళం పాదయాత్రను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకటరామారావు కోరారు. కొండాపురం మండలం టీడీపీ కార్యాలయంలో బొలినేని మీడియాతో మాట్లాడారు. కావలి నియోజకవర్గం నుంచి జలదంకి కొండాపురం మండలాల్లో 9 పంచాయతీల మీదుగా యువగళం సాగుతుందన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలోని ప్రజలు టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని బొలినేని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కృష్ణయ్య, ఓంకార్, పొలినేని రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం జల్దంకి మండలం నుంచి దాదాపుగా 9 పంచాయతీల్లో ఈ పాదయాత్ర జరుగుతుంది. 11 నుంచి 13 వరకు, 13 తర్వాత కందుకూరు వెళ్ళిపోతాడు. దాంట్లో భాగంగానే ఈరోజు ఏర్పాట్లన్నీ పరిశీలించి యువగళం పాదయాత్రకి నియోజకవర్గం నుంచి అందరూ దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి వాళ్ళందరికీ మీడియా ద్వారా మనవి చేసుకుంటాం. ఉదయగిరి నియోజకవర్గంలో ఈ మధ్య నేను పర్యటించిన ప్రతి దగ్గర కూడా లోకేష్ బాబు పాదయాత్ర రావాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ని విజయంగా సక్సెస్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ దాదాపుగా ఇక్కడ బహిరంగ సభకు కానీ పాదయాత్రలో కానీ రిసీవింగ్ కానీ దాదాపు 20 నుంచి 25 వేల మంది పాల్గొంటారు. వాళ్ళందరికి కూడా అన్ని అరేంజ్మెంట్లు, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనాలు ఏర్పాటు కూడా ఇక్కడ జరుగుతుంది. అన్ని ఏర్పాట్ల కోసం ఈరోజు మేమంతా పర్యటి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని చెప్పేసి నాయకులు కార్యకర్తలు అందరూ మనస్ఫూర్తిగా మీరందరూ కూడా కష్టపడి పనిచేసి ఈ ప్రోగ్రామ్ను దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. స్వాగతం సుస్వాగతం. యువగళం పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ విజయవంతంగా నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తూ జూలై 7 నుండి 11 వరకు కావలి నియోజకవర్గంలో జరుగు పాదయాత్రకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం. ప్రజలు, నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి నారా లోకేష్ గారి నాయకత్వాన్ని బలపరచండి, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కండి. ఇట్లు మీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, కావ్య కృష్ణారెడ్డి ట్రస్ట్ చైర్మన్, కావలి నెల్లూరు జిల్లా.